అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో సొసైటీ అంటే సమాజానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను తెలుసుకోబోతున్నాం ఫస్ట్ సమాజం అంటే ఏమిటో చూద్దాం సమాజం అనేది సంబంధాలను కలిగి ఉన్న ఒక అల్లిక వంటిది అంటే ఒకే నియమ నిబంధనల ప్రకారం కలిసి జీవించే వ్యక్తుల సమూహాన్నే సమాజం అంటారు దీనికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ని ఇప్పుడు తెలుసుకుందాం అవి ఏమిటంటే వ్యక్తులు సమూహం సముదాయం సామాజిక సంబంధాలు మరియు సామాజిక సంస్థలు ఇందులో ఫస్ట్ వన్ వ్యక్తులు వ్యక్తి సమాజానికి పునాది లాంటి వాడు ఈ వ్యక్తులతోనే సమాజం అనేది నిర్మితమవుతుంది మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ పేర్కొన్నారు అరిస్టాటిల్ ఎవరు రాజనీతి శాస్త్ర పితామహుడు నెక్స్ట్ సమూహం దీని అర్థం వచ్చేసి కొద్ది మంది వ్యక్తుల కలయికనే సమూహం అంటారు ఎగ్జాంపుల్ కుటుంబం కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలు ఉంటారు కదా వీరి యొక్క కలయికనే సమూహం అంటారు సో కుటుంబం అనేది ఒక ప్రాథమిక సమూహం బేసిక్ కాన్సెప్ట్లో నెక్స్ట్ సముదాయం కొన్ని సమూహాల కలయికనే సముదాయం అని అంటారు ఎగ్జాంపుల్ నగరాలు పట్టణాలు గ్రామాలు ఎందుకంటే ఇక్కడ మనం సమూహాల కలయికను సముదాయం అని పేర్కొన్నాం కదా ఇంతకుముందు సమూహానికి ఎగ్జాంపుల్గా కుటుంబం తీసుకున్నాం ఎన్నో కుటుంబాలు అనేవి నగరాలు పట్టణాలు మరియు గ్రామాల్లో ఉండడం జరుగుతుంది సో కొన్ని కుటుంబాల కలయికతో నగరం పట్టణం గ్రామం అనే సముదాయం ఏర్పడుతుంది నెక్స్ట్ సామాజిక సంబంధాలు అంటే ఒక వ్యక్తి అనేక పాత్రలను పోషిస్తూ ఇతరులతో పరస్పర సంబంధాలను కలిగి ఉండడం దీని అర్థం సమూహం మరియు సముదాయాల్లో సభ్యులుగా ఉన్న వ్యక్తులు వివిధ పాత్రలను నిర్వర్తిస్తారు ఉదాహరణకి ఒక వ్యక్తి తన పిల్లలకు తండ్రి పాత్రను తన తల్లిదండ్రులకు కుమారుడి పాత్రను భార్యకు భర్త పాత్రను విద్యార్థులకు గురువు పాత్రను ఇలా అనేక పాత్రలను పోషిస్తూ ఇతరులతో సంబంధాలను కలిగి ఉంటాడు ఈ పరస్పర సంబంధాలనే సామాజిక సంబంధాలు అని అంటారు అందుకే సమాజం అనేది సంబంధాలను కలిగి ఉన్న ఒక అల్లిక వంటిది సామాజిక సంబంధాల అల్లికే సమాజం అని పేర్కొన్నది మెకైవర్ అరిస్టాటిల్ ఏమో మానవుడు సంఘజీవి అని పేర్కొన్నాడు సమాజం అనే పదానికి మూలం లాటిన్ పదంలోని సోషియాటీస్ అంటే స్నేహితుడు లేదా మిత్రుడు అని అర్థం సమాజం అనే పదం దేని నుంచి ఉద్భవించింది సోషియాటీస్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది సమాజాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజ శాస్త్రం అని అంటారు సమాజం అనేది విశాలమైనది మరియు విస్తృతమైనది ఇది గ్రామీణ సమాజం నుండి ప్రపంచ మానవ సమాజం వరకు విస్తరించి ఉంది నెక్స్ట్ సామాజిక సంస్థలు ఈ సామాజిక సంస్థలు అనేవి సమాజంలోని వ్యక్తులు సమూహాలు సముదాయాలను కలుపుతూ క్రమబద్ధీకరిస్తూ ప్రవర్తనను నియంత్రిస్తూ ఉంటాయి సమాజంలో సభ్యుడిగా సమాజంచే గుర్తించదగిన కొన్ని ముఖ్యమైన సంస్థల గురించి తెలుసుకుందాం అవి ఏమిటంటే వివాహం సెకండ్ వన్ కుటుంబం థర్డ్ వన్ బంధుత్వం ఫోర్త్ వన్ రాజకీయ వ్యవస్థ ఫిఫ్త్ వన్ ఆర్థిక వ్యవస్థ ఇందులో మొదట వివాహం గురించి తెలుసుకుందాం వివాహం ప్రపంచంలోని అన్ని సమాజాలు తెగల్లోనూ వివాహం అనేది ఉంది వివాహం అంటే సామాజిక ఆమోదంతో లేదా చట్టపరమైన అంగీకారంతో స్త్రీ పురుషులిద్దరూ కలిసి జీవించి వారి మధ్య సామాజిక బంధాన్ని ఏర్పరచుకునే పద్ధతినే వివాహం అని అంటారు వివాహం అనేది కుటుంబ జీవితానికి నాంది పలుకుతుంది కొంతమంది సమాజ శాస్త్రవేత్తలు వివాహాన్ని ఏ విధంగా నిర్వచించారో ఇప్పుడు చూద్దాం ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్ అనే శాస్త్రవేత్త వివాహాన్ని ఏ విధంగా నిర్వచించారు అంటే ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది స్త్రీలతో ఆచారంతో లేదా చట్టంతో గుర్తింపు పొందిన కొంత లాంఛనప్రాయంతో కూడి ఉన్న విధానంతో కొంతకాలం పాటు నిలకడగా ఉండే కలయిక లేదా సంబంధమే వివాహం అని పేర్కొన్నారు నెక్స్ట్ ల్యూండ్ బర్గ్ అనే శాస్త్రవేత్త వివాహం అనేది భార్యభర్తల పరస్పర హక్కులు విధులు సదుపాయాలకు సంబంధించిన
నియమాలు నిబంధనలు ఉన్నదే వివాహం అని పేర్కొన్నారు. ఈ నిర్వచనాలు కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే కొంతమంది అభిప్రాయాలను క్వశ్చన్ రూపంలో ఇచ్చి దానిని ఎవరు నిర్వచించారో అని కూడా అడగొచ్చు. సమాజంలో వివాహానికి సంబంధించి వివిధ రకాల విధానాలు ఉన్నాయి. ఇప్పుడు వివాహం వాటి రకాలను చూద్దాం. మొదటిది అంతర్వివాహం, అంటే ఒక వ్యక్తి తమ ప్రాంతం లేదా తన సమూహానికి, అంటే తన కులానికి చెందిన వ్యక్తిని కానీ లేదా తన మతానికి చెందిన వ్యక్తిని కానీ లేదా తన తెగకు చెందిన వ్యక్తిని కానీ పెళ్లి చేసుకోవడం. అంతర్వివాహం అంటే ఏమిటి? ఒక వ్యక్తి తమ ప్రాంతం లేదా తన సమూహానికే చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం. ఇందులో కొన్ని వర్ణాంతర వివాహాలు కూడా ఉన్నాయి. వర్ణం అంటే ప్రాచీన హిందూ సమాజంలో 4 రకాల వర్ణాలు ఉన్నాయి. అవి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు. వర్ణాంతర వివాహంలో మొదటిది అనులోమ వివాహ పద్ధతి. దీని అర్థం, హిందూ వర్ణ వ్యవస్థలో ఒక పురుషుడు తన కింది వర్ణానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకోవడం. ఉదాహరణకి బ్రాహ్మణ యువకుడిని తీసుకుంటే గనక అతడు బ్రాహ్మణ లేదా క్షత్రియ లేదా వైశ్య లేదా శూద్ర వర్ణానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే అనులోమ వివాహ పద్ధతి. ఒకవేళ వైశ్య వర్ణానికి చెందిన అబ్బాయిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అతడు తన వర్ణానికే చెందిన స్త్రీని లేదా తనకంటే కింది వర్ణమైన శూద్ర వర్ణానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకోవడమే అనులోమ వివాహ పద్ధతి. నెక్స్ట్ వర్ణాంతర వివాహంలో రెండవది ప్రతిలోమ వివాహం. దీని అర్థం, హిందూ వర్ణ వ్యవస్థలో ఒక యువతి తనకంటే పై వర్ణానికి చెందిన యువకుడిని వివాహం చేసుకోవడం. ఉదాహరణకి క్షత్రియ వర్ణానికి చెందిన స్త్రీని తీసుకుంటే గనక తను తన వర్ణానికే చెందిన అబ్బాయిని లేదా తన పై వర్ణం అయినటువంటి బ్రాహ్మణ వర్ణానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే ప్రతిలోమ వివాహం. నెక్స్ట్ వివాహంలో రెండో రకం వచ్చేసి ఏక వివాహం. ఏక వివాహం అంటే ఒక పురుషుడు ఒక స్త్రీని ఒకేసారి వివాహం చేసుకోవడం. ఏక వివాహం అనేది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది ఏకకాలిక ఏక వివాహం, రెండవది జీవితాంతపు ఏక వివాహం. ఇందులో ఏకకాలిక ఏక వివాహం అంటే స్త్రీ సంతానవతి కానప్పుడు లేదా భర్తకు భార్యకు సరిపడక విడాకులు ఇచ్చుకున్న తర్వాత పునర్వివాహం చేసుకుంటారు. దీనినే ఏకకాలిక ఏక వివాహం అని అంటారు. ఈ రకమైన వివాహం ఎక్కువగా కేరళలోని ఇరుల, యురాలి అనే తెగల్లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏక వివాహంలో రెండవది జీవితాంతపు ఏక వివాహం. దీని అర్థం, జీవితాంతం ఒకే భాగస్వామితో జీవించడం. ఈ రకమైన వివాహం ఎక్కువగా గోండులు, భిల్లులు, సంతాళ్ళు, నాగాలు అనే ఆదిమవాసి తెగల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వివాహంలో మూడో రకమైన బహువివాహం గురించి ఇప్పుడు చూద్దాం. బహువివాహంలో రెండు రకాల పద్ధతులు ఉంటాయి. మొదటిది బహుభార్యత్వం, అంటే ఒక పురుషుడు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోవడం. రెండవది బహుభర్తృత్వం, అంటే ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ మందిని భర్తలుగా కలిగి ఉండడం. బహుభర్తృత్వంలో మళ్ళీ రెండు రకాల పద్ధతులు ఉంటాయి. అందులో మొదటిది సోదర బహుభర్తృత్వం, అంటే ఒక స్త్రీ భర్తలంతా ఒకే కుటుంబానికి చెంది సోదరులైతే దానిని సోదర బహుభర్తృత్వం అని అంటారు. బహుభర్తృత్వంలో రెండో రకం వచ్చేసి సోదరేతర బహుభర్తృత్వం. దీని అర్థం, స్త్రీ భర్తలంతా వివిధ కుటుంబాల వారైతే దానిని సోదరేతర బహుభర్తృత్వం అని అంటారు. మనం ఇప్పటి వరకు వివాహానికి సంబంధించి 3 రకాల వివాహాలను తెలుసుకున్నాం కదా. అవి ఏమిటి? మొదటిది అంతర్వివాహం గురించి, రెండవది ఏక వివాహం గురించి, లాస్ట్ 1 బహువివాహం గురించి తెలుసుకున్నాం. అలాగే కొన్ని గిరిజన సమాజాల్లో మరో 2 వివాహ పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. అవి మొదటిది దేవరి న్యాయం, రెండో పద్ధతి వచ్చేసి భార్య భగిని న్యాయం.
ఇందులో దేవర న్యాయం అంటే స్త్రీ భర్త చనిపోతే ఆ స్త్రీ చనిపోయిన భర్త యొక్క సోదరుడిని పెళ్లి చేసుకోవడమే దేవర న్యాయం అనే పద్ధతి. అంటే ఆ యువతి తన మరిదిని వివాహం చేసుకోవడం అని. నెక్స్ట్ రెండవది భార్య భగిని న్యాయం. ఒక వ్యక్తి భార్య చనిపోతే ఆమె అవివాహిత సోదరిని పెళ్లి చేసుకోవడాన్ని భార్య భగిని న్యాయం అని అంటారు. దీని అర్థం చనిపోయిన భార్య యొక్క వివాహం కాని సోదరిని పెళ్లి చేసుకోవడం. వివాహానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, మానవ వివాహ చరిత్రను రచించిన సమాజ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్, ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్. సెకండ్ క్వశ్చన్, హిందూ వివాహ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్, 1955. హిందూ వివాహ వ్యవస్థలో మార్పులకు కొన్ని చట్టాలు అనేవి దోహదపడ్డాయి. అందులో ముఖ్యమైనది సతీ సహగమన నిషేధ చట్టం. ఇది 1829 వచ్చింది. నెక్స్ట్, ప్రత్యేక వివాహ చట్టం. ఇది 1872 వచ్చింది. నెక్స్ట్, బాల్య వివాహ నిషేధ చట్టం. ఇది 1929 వచ్చింది. నెక్స్ట్, వరకట్న నిషేధ చట్టం. ఇది 1961 అమల్లోకి వచ్చింది. ఈ చట్టాలను మరియు అవి ఎప్పుడు అమల్లోకి వచ్చాయో కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్, కెఎం కపాడియా. ఈరోజు క్లాస్లో ఇప్పటి వరకు సమాజానికి సంబంధించిన టాపిక్లో బేసిక్ కాన్సెప్ట్ అయినటువంటి వ్యక్తులు, సమూహం, సముదాయం, సంబంధాలు మరియు సామాజిక సంస్థలలో మొదటిది వివాహం గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మిగతా సామాజిక సంస్థలు అయిన కుటుంబం, బంధుత్వం, రాజకీయ వ్యవస్థ మరియు ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.